శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ జేబీ రామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్న రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీ 3 జిల్లాల కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి. జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా బాలినేని దృష్టికి తీసుకురావాలని నియోజకవర్గ నాయకులకు ఆదేశం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరస్తుడని వెల్లడించిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి 2024 ఎన్నికల్లో జిల్లాలో 8కి 8 స్థానాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో గెలుచుకుంటామన్న విజయసాయి రెడ్డి. జిల్లా పార్టీ గెలుపు బాధ్యత మొత్తం బాలినేని శ్రీనివాస్ రెడ్డిదేనని దక్షిణ కోస్తా జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. 2 రోజులుగా హోటల్ నోవాసిస్లో నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాలపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు లేకుండా ఉండాలని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా బాలినేని దృష్టికి తీసుకురావాలని, మీ అందరికీ జిల్లా బాస్ బాలినేని అని స్పష్టం చేశారు. ఈ దఫా అన్ని నియోజకవర్గాల సైతం జెండా ఎగరేసే బాధ్యతను బాలినేనికి అప్పగిస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి సమావేశాలు అన్ని నియోజకవర్గాల నుంచి కొంత సెలెక్టివ్గా ప్రతినిధుల్ని పిలిచి కార్యకర్తల్ని పిలిచి వారితో సంప్రదించి సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా జిల్లా సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క జిల్లా సమావేశాల తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న, ఈరోజు 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందరితో కూడా సమన్వయకర్తలు, గౌరవ శాసనసభ్యులు అందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమన్వయ లోపం ఉందో, భిన్నాభిప్రాయాలు ఉన్నాయో, ఆ భిన్నాభిప్రాయాలని, ఆ సమన్వయ లోపాలని సరిదిద్దేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లాలో, రాష్ట్రంలో జగన్మోహన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాలినేని వాసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతాయి, నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందరితో కూడా సమన్వయం చేసేటటువంటి బాధ్యత, సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకొచ్చేటటువంటి బాధ్యత బాలినేని వాసన్న భుజస్కంధాల మీద వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, ఆ తరువాత అటు వాలంటీర్స్ని, సచివాలయ కన్వీనర్స్కి, జేసీఎస్ అంటే జగనన్న జేసీఎస్ కన్వీనర్స్కి అంటే గృహసారథులు, వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది, ఎన్నికలకి సమాయత్తం కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, ఆర్గనైజ్డ్ క్రిమినల్ కూడా అని ఈ మాట సీఎం వైఎస్ జగన్ గతంలోనే చెప్పారని, ఇప్పటికీ రుజువైందని, చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పిలుపునిచ్చిన బంద్కు రాష్ట్ర ప్రజలు అస్సలు స్పందించడం లేదని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని అన్నారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నేర స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. నిన్న టీడీపీ బంద్కు పిలుపునిచ్చిన హెరిటేజ్ సంస్థలు కూడా మూయలేదని, చంద్రబాబు అరెస్టు రిమాండ్ సందర్భంగా ఆయన సచివులుడు, మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడని నమ్మించే ప్రయత్నం ఒక మీడియా వర్గం ప్రయత్నం చేస్తోందన్నారు.
సీమెన్స్ అనే సంస్థ ఒక మల్టీనేషనల్ కంపెనీ అని ఆ కంపెనీ 90% ఇస్తుందో లేదో కూడా తెలియకుండా ప్రభుత్వ వాటాగా 10% విడుదల చేశారు 370 కోట్ల విడుదల చేసి తన బినామీ అకౌంట్లో వేసుకున్న తీరు సిఐడి కోర్టు ముందు పెట్టిందని ఈ విషయంలో లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్ అనే వ్యక్తి కీలక భాగస్వామి అని తెలిపారు యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రజాధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారన్నారు రాజకీయాలు భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని కాదని ఎవరైనా అంటే ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమని తెలిపారు 2024 ఎన్నికలలో 8కి 8 స్థానాలు బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో గెలుచుకుంటామన్నారు ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మంత్రి ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ కొండపి ఇన్ఛార్జి వరికుట్టి అశోక్ బాబు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది అతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే కనీసం హెరిటేజ్ అవుట్లెట్స్ కూడా మూయకుండా ఆయన ఎవరు ఆయన్ని ఏ వర్గం అయితే మోస్తుందో ఆయన సొంత కంపెనీలు కూడా ఆయన బంద్కి ఆయన ఇచ్చినటువంటి బంద్ పిలుపుకి ఎవరు కూడా స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గాని రిమాండ్ గాని నిద్రాహారాలు మాని చంద్రబాబు సచ్చీలుడు ఆయన అవినీతికి పాల్పడలేదు ఆయన మహానాయకుడు అంతర్జాతీయ నాయకుడు అన్నటువంటి విషయాన్ని నమ్మించాలన్నటువంటి ఒక ఒక వర్గం ఒక మీడియా వర్గం ఒక వర్గం ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేక భూమి ఆకాశాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన బాల్యం చూస్తే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గాని అకృత్యాలు గాని నీచ రాజకీయాలు గాని విద్యార్థి స్థాయిలోనే ఆయన నేర ప్రవృత్తిని ప్రతిబింబిస్తాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఆ వర్గ మీడియా ఆయన సౌమ్యుడు ఉదారమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనని విఘ్నుడు పెద్ద విజనరీ అన్నటువంటి ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించాలని ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో వాళ్ళు వైఫల్యం చెందారు అది నిజం కూడా కాదు అన్నటువంటిది ప్రజలు ఈరోజు ఆ యొక్క కేసు వల్ల నమ్ముతా ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకోవాలి సిమెన్స్ అనేటటువంటి సంస్థ ఏం చెప్పింది దాన్ని ఎగ్జాక్ట్గా మీకు చెప్తాను సిమెన్స్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఆ మల్టీనేషనల్ కంపెనీ సిమెన్స్ అనే సంస్థ 90% ఇస్తుందో లేదో తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 10% అంటే 370 కోట్లు వెంటనే విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా వాటిని తన బినామీ అకౌంట్లోకి వేసుకున్నటువంటి తీరు సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందుకు పెట్టిందన్నటువంటి విషయం మీకు తెలుసు కిలారి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా గణనీయమైనటువంటిది అతను కూడా దీంట్లో ఒక భాగస్వామి ప్రజాధనాన్ని యువతకు నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొంత నిధులని ఈ యొక్క ఖాతాల్లోకి మళ్లించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పెద్ద ఘోరమైనటువంటి పొరపాటు రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి అనంటే ఆ పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు కాదని ఎవడైనా చెప్తే ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని నేను మీడియా ముందు నేను ప్రకటిస్తూ ఉన్నాను రాజకీయాలని సామాన్యులకు దూరం చేసి ఓటుకు నోటు కేసు మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితికి కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారే దానికి కారకులు డబ్బులుంటేనే రాజకీయాలు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని నేను మీ సభాముఖంగా చెప్తున్నాను నిజంగా చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలుండి ప్రజాబలంగాని ఉంటే
స్టేకుండా తను తప్పు చేయలేదనని కానీ తను భావించినట్లయితే స్టే తెచ్చుకోకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ ని ఎదుర్కొని ఉండాలి కేసుల్ని విచారణను ఎదుర్కొని ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అది ఏలేర్ రిజర్వాయర్ విషయం కానీ పోలవరం భూసేకరణ కానీ ఐఎంజీ భారత్ కానీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కానీ చంద్రబాబు ప్రతి చేసినటువంటి ప్రతి పని కూడా 14 సంవత్సరాల సీఎం గా ప్రతిది కూడా ఒక స్కామ్ అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు చెప్పాం అసలు ఎందుకు చెప్తాం మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వదు ఇవ్వలేదు అని తన వాంగ్మూలంలో సిమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు బాబు గారి అరెస్ట్ జరిగిన తర్వాత నోరు విప్పడానికి తెలుగుదేశం వాళ్ళే ముందుకు రావట్లేదు బంద్ విఫలమైంది తెలుగుదేశం వాళ్ళే ముందుకు రావట్లేదు ఇక మన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగూ ముందుకు రావట్లేదు అని చెప్పి చంద్రబాబు గారు ఆయన రిప్రజెంటేటివ్స్ ని మిగతా రాష్ట్రాలకు పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గతంలో సీఎం గారు స్పష్టం చేశారు స్కిల్డ్ క్రిమినల్ అని ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా మారడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా మారడానికి తన నేర ప్రవృత్తితో రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజారు చేయడానికి కారకులు ఎవరైనా ఉన్నారు అన్నంటే ఆ కారకులు మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటంటే అది చెరుకూరి రామయ్య గారు చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ ఆయనే కారకుడు చంద్రబాబు చేసేటటువంటి ప్రతి తప్పుని కూడా అదేదో గొప్ప విజనరీ చేసినటువంటి ఒక పనిగా ఆయన చిత్రీకరించడం జరిగింది అదే ఆ పరిస్థితే ఈరోజు ఆయన చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు తనకు అవకాశం ఇచ్చిన సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తొక్కేస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని మీరు ఒక్కసారి జీజే రెడ్డి గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరిని కూడా తొక్కేసుకుంటూ రామోజీరావు గారు నెలకొల్పినటువంటి సామ్రాజ్యంలో చంద్రబాబు నాయుడు పాత్ర చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యంలో రామోజీ గారి పాత్ర రెండు కూడా విడదీయరానటువంటి బంధం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వస్తామని ఆశించడంలో తప్పు లేదు కానీ వస్తామా రామా అధికారంలో వాళ్ళు వచ్చినా మేమేదైనా తప్పు చేసి ఉంటే కదా ఒకవేళ వచ్చారే అనుకుందాం ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు వచ్చినా ఏ తప్పు చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నేరాలకి పాల్పడకుండా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పురంధరేశ్వరి గారు బీజేపీలో ఒక తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నేను భావిస్తున్నా ఇంకా అంతకన్నా మీకేం చెప్పమంటారు పురంధరేశ్వరి గారితో పాటు బీజేపీలో చాలామంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు ఉన్నారు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కోవర్ట్లందరూ అక్కడ చేరారు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు జాయింట్గా ప్రస్తుతానికి జనసేన బీజేపీతో ఉంది భవిష్యత్తులో తెలుగుదేశంతో జాయిన్ అవుతుందేమోనన్నటువంటి ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది కాబట్టి న్యాచురల్గా జనసేన అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది ప్రాసిక్యూటబుల్ కేసెస్ అంటే ట్రయబుల్ కేసెస్ ఏ కేసులైతే మనం ప్రాసిక్యూషన్ చేయగలమో అటువంటి 6-7 కేసులు ఉన్నాయి అన్ని కేసుల్లో కానీ చంద్రబాబు అటువంటి అభిప్రాయమే కానీ ప్రభుత్వానికి ఉంటే ఈ 6-7 కేసుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అరెస్ట్ అయితే బయట వచ్చేటటువంటి అవకాశమే లేదు ఈ 6-7 కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడితే ఆయన జీవితకాలం బయట రాలేడు ఈ జిల్లాలో ఆయన తిరుగులేని
ఈ జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడు జిల్లా మొత్తం ఆయన ఆయన ఆద్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆయన ఆవేదనకి గురి కావడం అన్నటువంటిది ఏదో కొన్ని విషయాలకు సంబంధించి ఎమోషనల్ గా ఆయన మాట్లాడినటువంటి మాట వాస్తవం ఈ జిల్లాలో ఏది జరిగినా కూడా అది ఆయన ఆద్వర్యంలోనే జరుగుతుంది భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నటువంటివి ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రజాస్వామ్యంలో సహజమే ఇప్పుడు నేను మాట్లాడింది అన్ని ఛానల్స్ కి నచ్చుతదని ఏమీ లేదు ఆంధ్రజ్యోతికి నచ్చదు ఈనాడికి నచ్చదు అంత మాత్రాన నేను మాట్లాడకుండా ఉండను వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పేది వాళ్ళు చేయకుండా ఉండరు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా సహజమే ఏదైనా కూడా ఏ సమస్య అయినా కూడా పార్టీలో అంతర్గతంగా మేము చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటామే కానీ బయట ఆ బయట ఓపెన్ గా బయటపడేదన్నటువంటిది ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది భిన్నాభిప్రాయాలను మేము ఏకాభిప్రాయంగా మలుచుకుంటాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను జగన్ మోహన్ రెడ్డి గారు ఎవర్నైతే నిర్ణయిస్తారో వాళ్ళే పోటీ చేస్తారు దాంట్లో ఇక ఆయన తీసుకునేటటువంటి నిర్ణయమే శిరోధార్యం ఎవరో ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ అరెస్ట్ జరిగింది అన్నటువంటిది అవాస్తవం అది ఒక ఎవిడెన్స్ కావచ్చు కానీ డబ్బులు ప్రజాధనం ఎలా వెళ్ళింది ఏ కంపెనీల్లోకి వెళ్ళింది ఆ షెల్ కంపెనీలు ఏంటి అది ఎలా ఆపరేట్ చేశారు క్యాష్ ట్రైల్ అంటారు దీన్ని ఆ క్యాష్ ట్రైల్ అన్నటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఈ యొక్క అరెస్ట్ అన్నటువంటిది జరిగింది దానికి ఆధారాలన్నీ ఉండాయి కాబట్టే ఆధారాలతో కూడా నిరూపించారు కాబట్టే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టే కోర్టు సంతృప్తి పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 14 రోజులు జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో ఒక కొండపి నియోజకవర్గం మాత్రం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నది అంతే కదన్నా 7 ఒకటి మాత్రం రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో కొండపి కూడా మా వైఎస్ఆర్ పార్టీ కైవసం అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అర్జీల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు ఒంగోలు నగరంలో టిట్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టిన ప్రజలు బాలినేనిని కలిసి మా డబ్బులు వచ్చే విధంగా చేయాలని కోరారు వెంటనే కమిషనర్కు ఫోన్ చేసి టిట్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారికి వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు మన దేశం మన మట్టి కార్యక్రమంలో భాగంగా కొరిషపాడు మండలం మేదరమెట్లలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాతులూరి భవన్ నారాయణ ఆధ్వర్యంలో మన దేశం మన మట్టి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా సెక్రటరీ ఎంఎల్ సుబ్రహ్మణ్యం అద్దంకి ఆర్టిజన్ సెల్ అసెంబ్లీ కన్వీనర్ దేవరపల్లి సురేష్ బాబు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయరాణి మండల కోశాధికారి చైతన్యకృష్ణ పాల్గొన్నారు మనము మన భూమి మన దేశం కార్యక్రమాన్ని మనము కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని మన సీనియర్ నాయకులైనటువంటి సాతలూరి భవనారాయణ గారి ఇంటి దగ్గర వారి శక్తి కేంద్రం బూత్లో చేసుకోవడం జరిగింది ఇందులో పార్టీ ఆధారానుసారం మనకి కొరిసిపాడు మండల ఇన్ఛార్జిగా మన అద్దెంకి అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి ఆదినారాయణ ఇచ్చినారు కానీ కొన్ని అనారోగ్య కారణం వల్ల ఆయన అందుబాటులో రాలేదు కావున అందుబాటులో ఉన్న టీంతో తిరిగి ఉన్నాము
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా బహుకరించే ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త అద్దంకి వాసి సయ్యద్ మౌలాలి అందజేశారు. ఈ పురస్కారం మనందరికీ గర్వకారణమని, ఇలాంటి గొప్పవారిని గౌరవించుకోవడం మనల్ని మనమే గౌరవించుకున్నట్లని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్య వేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మౌలాలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక సభ్యులు జ్యోతి శ్రీమన్నారాయణ, చెరణుపల్లి నాగేశ్వరరావు, అంకం నాగరాజు, సయ్యద్ హుస్సేన్, పెదినేని సురేంద్ర, కొమ్మాలపాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి లాంటి ఒక మారుమూల ప్రాంతంలో గ్రానైట్ ఇతర పరిశ్రమలను స్థాపించి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి అవార్డులు పొందుతున్నటువంటి ప్రతిభామూర్తి గౌరవనీయులు అన్న మౌలాలి గారిని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున సన్మానించడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండటం అనేది మొత్తం యావత్ భారతదేశానికే గర్వకారణము. ఎందుకంటే ఎంతోమంది పుట్టుకతోటి, వారి పూర్వీకుల నుంచి కోటానుకోట్ల ఆస్తులతోటి పరిశ్రమలు స్థాపించి దేశాన్ని దోచుకునేటువంటి పరిస్థితులలో అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగి ఈరోజు ప్రపంచ దేశాల్లో గర్వించదగినటువంటి ఈ మంచి స్థాయినానికి వచ్చినటువంటి మౌలాలి గారిని సన్మానించడం నిజంగా గర్వకారణమైనటువంటి అంశం. సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయం భవనం మరియు రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, మండల కన్వీనర్ ఎంపీపీ సభ్యులు, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సచివాలయ మండలి ఇన్ఛార్జీలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు, వివిధ హోదాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజున తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడింది అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మీ మండలానికి వస్తే దాదాపు 19 సంవత్సరాల నుంచి అతనే శాసనసభ్యుడు. అన్ని సంవత్సరాలు దాదాపు ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు తీసేస్తే దాదాపు అంత అధికారంలో ఉన్నాడు. అయినా కూడా గ్రామంలో చూస్తే అనేక సమస్యలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడనేది నిరంతరం ప్రజలకి మాయమాటలు చెప్తూ ఎంతసేపు ఆయన వ్యాపారం కోసమే రాజకీయం చేస్తున్నారనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో, ఎంత తెలివిగా స్కామ్ చేస్తాడో ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు నిప్పు నిప్పు అంటాడు, ఏ విధంగా చేశాడో, ఇంకా ఏ విధంగా ఇండికేషన్ వస్తాయో ఒకసారి మీ అందరు మీ త్వరలో మీరే చూస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమం పేరిట మహా ప్రదర్శనతో పాటు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర మాల మహానాడు గౌరవ అధ్యక్షులు బిళ్ళా చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఒంగోలు అంబేద్కర్ భవనం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అనంతరం బిళ్ళా చెన్నయ్య మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్సీల మధ్యన మరోసారి చిచ్చు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తుందని, దీనిని రాష్ట్రంలోని ప్రతి మాలలు ఖండించాలని అన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకి తీసుకొని వస్తున్నదని అన్నారు. కాబట్టే రాష్ట్రంలోని 70 లక్షల మంది దళితులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నరసయ్య, వెంకట్రావు, అనిల్, జీవన్, పాణి, భాస్కర్, కోటి, విజయ్, సూర్య పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ వర్గీకరణ కాదని చెప్పని ఆలోచనతో ఉన్న పరిణామాల్లో మరలా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్కి విభజించు పాలించు
आधा बीजेपी गवर्नमेंट कृष्णवाद दीकोनी मैं वर्गीकरण से चपने मैं खंड वर्गीकरण से मेमू चला आंध्र प्रदेश में डेबई लक्षल मंदिर मालू आत्मगौरव दबी माल मत रोड पड़े ये गवर्नमेंटते वर्गीकरण की अकूल में माटतारो रेप राबो एलक्ष वाली अंदर बुद्धि चुपता सभावेदा अंत का नेशनल कमिटी जी चेन्नई गारु आदेश मेरे को यह ने पंदी इवे रे वरकू जंतर मंतर दर पार्लमेंट दिल्ली भारी एन धर्ना कार्यक्रम जो दी मायावती गारिनी मिगता मा तो कल एस एस एंपील यानी एमएलए मैं वाली आह्वान जरूरी दीनमीद अंदर वी माटड़ता इंफर्मेस मैं अंदर वाल तो जातीय नायक माटड़ता कंध्र प्रदेश मालबी इकड़ी वर्गीकरण से मे ऊरकने परस्थित तिरुमल वेंकटेश्वर दर्शना की राजमंड्री नीं बैलदेरी गोविंद स्वामु सैकिल यात्र ओंगोल नगरा चेरको सुमार 500 मंद गोविंद स्वामु आदिवार उदय राजमंड्री नीं बैलदेर ओंगोल नगरा चेरको स्थाक मंगमूर रोड को विश्रांति यात्र प्रारंभार गोविंद स्वामु हरिनाम संकर्तन भजन तो आ प्रातमंत आध्यात्मिक शोभन सी गोविंद स्वामु भजन संकर्तन पारायण अन स्वामु ఒంగోలు నుండి తిరుమలకు సైకిల్ యాత్రగా బయలుదేరి వెళ్ళారు ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్ లో కలుసుకుందాం అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్